వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని అమలు చేసి కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు. 6 గ్యారంటీల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరినందున అర్హులైన వారితో దరఖాస్తు చేయించాలని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఆదేశించారు. మన డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మన పార్టీ నాయకులకు, సీనియర్ ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందన తెలియజేస్తూ, ఒకటి కొత్త సంవత్సరం వస్తుంది, మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక 2-3 అంశాలు దీంతో మాట్లాడాలన్న ఉద్దేశంతో. ఒకటి, ప్రజాపాలన అభయస్థం అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు ఫార్మ్స్. దీని ఏంటంటే మన డివిజన్ అధ్యక్షులు కానీ, మన కార్పొరేటర్లు, మన నాయకులు, మన మాజీ కార్పొరేటర్లు, యువకులు, దీన్ని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి ఫస్ట్ ఫిలప్ చేయమని చెప్పాలి. ఒకవేళ ఫామ్స్ దొరకకపోతే జిరాక్స్ చెప్పేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో షో పుట్అప్ చేద్దామనేటువంటి ఆలోచనతోని, పార్లమెంట్ ఎలక్షన్ నెట్టేద్దామనేటువంటి ఉద్దేశంతో చేస్తుంది. అసలు ఈ దేశం కాదు, ఎవరికి సాధ్యమయ్యే పని కాదు ఇది. దీంట్లో ఏమున్నాయి, 2500 ఒకటి ఇవ్వాలి, అది ప్రతి మహిళకి ఇవ్వాలి. 2000 పెన్షన్, 4000 ఇవ్వాలి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ 500కి ఇవ్వాలి. నీకు ఇల్లు లేని వాళ్లకు 500,000 రూపాయలు ఒకవేళ మనీలే మనం కట్టుకుంటే అది ఇవ్వాలి. ఇవే కాకుండా వీళ్ళు అభయస్థమని పెట్టారు. దీంట్లో ఏంటంటే, సరే రైతు భరోసా మనకు లేదు, మహాలక్ష్మిలా నేను చెప్పిన 2500 కానీ 500 బస్ ఫ్రీ అనేది ఒకటి జరుగుతుంది. ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇస్తామని చెప్పారు 200 వరకు. అయితే దీన్ని ఏంటంటే మీటర్ రీడింగ్, అది కూడా మనలోకి అందరికీ చెప్పి మన మీటర్ రీడింగ్ ఎంత ఉంది, ఎంతవరకు ఇది వస్తుంది అనేటువంటిది. ఈ 2 కొత్త రేషన్ కార్డు, ఈ కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామంటు. అయితే దీంట్లో ఇవన్నీ కార్యక్రమాలు జరగాలంటే ఇది సాధ్యం కాని పని. కానీ మనం బాధ్యత గల వ్యక్తులం కాబట్టి డెఫినెట్గా మీరు చేయండి, మేము సహకరిస్తాం, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేయండి, మేము కోఆపరేట్ చేస్తాం. మేము ఇంటింటికి అప్లికేషన్లు కూడా మేము కలెక్ట్ చేసి ఇస్తాం. రాదు అని మనం ఇప్పుడే చెప్పడం కంటే మీరు చేయండి, మేము చేసిస్తాం. ఇది చెప్పుకుంటూ ప్రతి ఇంటికి ఫామ్ రీచ్ అయ్యేటట్టు, వాళ్ళకి ఫిలప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసేటట్టు, సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇస్తారు. అది అన్ని ప్రాంతాలలో మనం ఈ పని స్టార్ట్ చేద్దాం. ఒకటి, రెండోది, చాలా రోజులు అయిపోయింది, నెల దగ్గర దగ్గర నెల, సరే ఎలక్షన్ గవర్నమెంట్ రాలేదు, ఇవన్నీ మన కళ్ళం గట ఉన్నటువంటి అంశం. అయితే మనం ఇక ప్రజల దగ్గర పోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి 2, 3, 4 మీరు చేసుకొని వెళ్ళిపోయినాం. అట్లా కాకుండా బస్తీ తిరుగుదాం, ఆఫీసర్స్ కూడా రమ్మంటాం, వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 బస్తీల, 4 బస్తీల అనేది పాదయాత్ర ఎట్లయితే మనం ప్లాన్ చేసినామో
దాని ప్రకారమే ఒక మూడు నాలుగు బస్తీలు మనీ అంతా తిరిగే అవసరం లేదు. ఐదర్ ఒక బస్తీయా రెండు బస్తీలా అట్లా ప్లాన్ చేసుకొని వెళ్దాం. ఎందుకంటే మనం కూడా ఫీల్డ్లో ఉండాలి కాబట్టి అక్కడ కూడా చాలా అంశాలు ఉంటాయి.